నెల్లూరు జిల్లా జలతంకి మండలం చిన్నకరాక వద్ద వాగులో అసంపూర్తిగా పూడ్చిపెట్టిన శవం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం పశువుల కాపర్లు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కావలి డీఎస్పీ వెంకటరమణ, సీఏ సాంబశివరావు, ఎస్ఐ రవీంద్రబాబు సంఘటనా ప్రాంతంలో పరిశీలించారు. వీఆర్ఓ బాలకోటయ్య ఫిర్యాదు మేరకు తహసీల్దార్ పద్మావతి సమక్షంలో శవాన్ని వెలికి తీయించారు. శవం పక్కన చొక్కా, లుంగి, కండువ, మృతుని చేయిపై మల్లికార్జున అనే పచ్చబొట్టు ఉంది. మెడకు పురికోస ఉంది. అక్కడే పంచనామా నిర్వహించి వైద్యులచే పోస్టుమార్టం చేయించారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును త్వరలో ఛేదిస్తామని డీఎస్పీ తెలిపారు. జల్లంకి మండలం చిన్నక్రాక గ్రామం పొలిమేరలో కొమ్మరకొండూరు వాగు దగ్గర ఒక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి శవం ఇక్కడ ఉంది. ఒక కాలు బయట వచ్చిన క్రమంలో ఇక్కడ పశువుల కాపర్లు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు తహసీల్దార్ గారు ఫోరెన్సిక్ మెడిసిన్ నెల్లూరు నుంచి వచ్చిన బృందం, అదే వాళ్ళ డాక్టర్స్ బృందంతో పాటు ఇక్కడ బాడీని ఎగ్జామ్ చేసి పోస్టుమార్టం నిర్వహించడం అనేది. ఆ మగ వ్యక్తి కుడి చేతి మీద మల్లికార్జున అనే తెలుగు అక్షరాలతో రాసినది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వ్యక్తిగా మేము అనుమానిస్తున్నాం. ఎవరైనా కొట్టి పడేశారా లేకపోతే ఏం కారణం అనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కాకపోతే బాడీ బోర్లా ఉంది కాబట్టి ఎవరో కొట్టి ఇక్కడ పడేసినట్టుగా అనుమానిస్తున్నాం. తదుపరి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.